అనంతపురం జిల్లా కలెక్టర్ అయినటువంటి గౌరవనీయులు గంధం చంద్రుడు గారిపై ధర్మవరం శాసనసభ్యులు కేతేటి వెంకటరామరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కదిరి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు కందికుంట వెంకట ప్రసాద్ గారి ఆదేశాల మేరకు చెల్లో ధర్మవరం వెళ్తున్న టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు రాజశేఖర్ బాబును మరియు ఎస్సీ సెల్ నాయకులు హరి మరియు ప్రకాష్ మరియు విశ్వనాథ్లను చెలో ధర్మవరం ప్రోగ్రాంకి వెళ్లనివ్వకుండా హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించడం చాలా దుర్మార్గమని ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వానికి అధికారం అహంకారంతోటి ప్రభుత్వ ఉన్నత అధికారుల నుంచి సామాన్య దళిత కుటుంబాల వరకు మీరు చేస్తున్న అరాచకాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ తరపున అడ్డుకుంటామని తక్షణమే ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు దళిత సామాజిక వర్గాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థాయిని మర్చిపోయి దళితుడైన జిల్లా కలెక్టర్ని దూషించడం చూస్తే దళిత సామాజిక వర్గాల పట్ల వీళ్ళకి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తుందని, ఎన్నికల ముందు దళిత ఓట్లతో గెలిచిన మీరు ఈరోజు అదే దళితులపై దౌర్జన్యాలు చేస్తూ మీ అన్యాయాలను ప్రశ్నించే వారిని హత్యలు చేస్తూ దళిత మహిళలపై అత్యాచారాలు హత్యలు చేస్తూ మీరు చేస్తున్న రాక్షస పాలనని ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, మీకు అధికారం ఉంది కదా మేము ఏమైనా చేయగలుగుతాం అనే భావనతోటి మీరు దళితులను కించపరుస్తూ దౌర్జన్యాలకు దిగితే మేము ఊరుకోబోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ కలెక్టర్ గారికి క్షమాపణ చెప్పకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని, కేసులకు భయపడి వెనకడుగు వేయబోమని ఈ సందర్భంగా ఎస్సీ సెల్ నాయకులు పేర్కొన్నారు. రిపోర్టెడ్ బై సంధ్య, ప్రెజెంటెడ్ బై శైలజ, పీటీవీ. జిల్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఇచ్చిన పిలుపు మేరకు మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు కందికుంట వెంకటప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము చలో ధర్మారం కార్యక్రమాన్ని చేపడితే, ఈరోజు అర్ధరాత్రి నుంచే మమ్మల్ని పోలీసుల్ని పెట్టి మమ్మల్ని ఆ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకోవడం ఈరోజు మీ అధికార అహంకారాన్ని ఈరోజు తెలియజేస్తా ఉందని తెలియజేస్తూ, ఈ పరిణామాలన్నీ చూస్తే ఉద్యమాల్ని దళిత ఉద్యమాల్ని మీ అధికారాన్ని ఎవరైతే ప్రశ్నిస్తారో అలాంటి ఉద్యమకారుల్ని రాజకీయ పార్టీల నాయకుల్ని సంఘ సామాజిక కార్యకర్తలు ఈరోజు మీరు అడ్డుకుంటున్న విధానం ఈరోజు మీ నాశనానికి దారి తీస్తుందే తప్ప, మీరు కలలు కంటున్నట్టుగా మీ కోటలు ఖచ్చితంగా బీటల వారి దగ్గర రోజులు దగ్గర పడుతున్నాయి అనేది కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఈ పరిణామాల్ని మేము తెలుగుదేశం పార్టీ శిష్యులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. కలెక్టర్ గారికి ఈ ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలా, దళిత సామాజిక వర్గాలకి క్షమాపణలు చెప్పాలా. చెప్పకుండా పోతే రాబోయే రోజుల్లో మరొకసారి జిల్లా స్థాయిలో మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారా. జై జై తెలుగుదేశం.